కరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో తన సాటైన దీటైన తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త చూపుతో దయ్యాలు విలవిలలాడెను తన చేతిలో రోగాలు లయమైపోయెను తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను తన మాటతో ప్రకృతినే శాసించినవాడు తన మాటతో ప్రకృతినే శాసించినవాడు నీటిపై తీవిగా నడచిన వాడతడు నీటిపై తీవిగా నడచిన వాడతడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త మన కోసం తన ప్రాణాన్ని బలి ఇచ్చిన వాడతడు మన కోసం సజీవుడై లేచిన వాడతడు మన కోసం తన ప్రాణాన్ని బలి ఇచ్చిన వాడతడు మన కోసం సజీవుడై లేచిన వాడతడు తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు తన సర్వాన్నే దారవోసిన త్యాగశీలి క్రీస్తు తన సర్వాన్నే దారవోసిన త్యాగశీలి క్రీస్తు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఈ యొక్క కార్యక్రమంను వీక్షిస్తున్న సోదరి సోదరులకు దేవుని పేట వందనాలు చెల్లించుకుంటున్నాను. ఎజ్రా రాసిన పత్రిక 1:1 చూస్తున్నాను. అంతకుముందు యోహాను రాసిన పత్రిక నేను జీవమును దేవుడు ఏమైనాడండి, దేవుడు తన గురించి తాను చెప్పుకున్నది ఏమిటి అంటే నేను జీవం ఇవ్వడానికి సమృద్ధిగా జీవం ఇవ్వడానికి వచ్చానని చెప్తున్నటువంటి దేవుడు యోహాను సువార్త 10:10. అదే దేవుడు ఇంకొక చోట ఏమని చెప్తున్నాడంటే తాను ఏమై ఉన్నాడో తాను చెప్తున్నాడండి. ఏమైనాడండి తాను, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అంటున్నాడు. ఏమైనాడండి దేవుడు, జీవమును మార్గమును సత్యమునై ఉన్నాను అని తన గురించి తాను చెప్తున్నాడండి. ఎజ్రా రాసిన పత్రిక 1:1 చూసుకుంటే దేవుడు సత్యవంతుడు ఎలా అవుతున్నాడండి, దేవుడు తన గురించి క్రీస్తు తన గురించి తాను చెప్పుకునేటువంటి మాట నేను సత్యమునై ఉన్నాను. సత్యము దేవుడు సత్యము ఎలా ఉన్నాడండి, ఎజ్రా రాసిన పత్రిక 1:1 చూసుకుంటే దేవుడు తన్ను తాను గౌరవించుకున్నవాడు. దేవుడు తను తాను గౌరవించుకున్నవాడు ఎలా అవుతాడండి, తన మాటను తాను గౌరవిస్తే తనను తాను గౌరవించుకున్నటువంటి వాడు. ఏంటిదండి, తన మాటను తాను గౌరవిస్తే తనను తాను గౌరవించుకున్నవాడు అంటే ఇప్పుడు గౌరవం అనేది ఎందులో ఉందండి, ఇచ్చినటువంటి మాటలో గౌరవం ఉంది. ఎందులో ఉందండి గౌరవం, మాటలో గౌరవము దాగి ఉంది.
నీవిచ్చినటువంటి మాటను నువ్వు నెరవేర్చుకుంటుంటే నీవు నిన్ను నీవు ఏం చేసుకుంటున్నావు అండి, గౌరవించుకుంటున్నావు. అంటే ఏంటండి, నీ మాటలో మాటను నీవు గౌరవిస్తే, అంటే మీ మాటను మీరు గౌరవిస్తే అంటే ఏంటండి, నిన్ను నీవు ప్రేమించుకుంటున్నావు అంటే ఎలాగా, నీవిచ్చినటువంటి మాటను నువ్వు నెరవేర్చుకుంటే నీతో నీవు ప్రేమలో ఉన్నావు అంటే. ఇప్పుడు గౌరవం ఎందులో ఉంది, ప్రేమలో గౌరవము దాగి ఉంది. ప్రేమలో ఏముందండి, గౌరవము దాగి ఉంది. ఆ గౌరవాన్ని దేవుడు తానిచ్చిన మాటను తాను నెరవేర్చుకునేవాడు కాబట్టి దేవుడు ఏమై ఉన్నాడండి, సత్యవంతుడు అన్న మాటకు ముద్ర వేసి ఉంటున్నాడు. ఎలాగా, దేవుడు మొట్టమొదట తన్ను తాను గౌరవించుకున్నవాడు, దేవుడు తనను తాను ప్రేమించుకుంటున్నాడు, తానిచ్చిన మాటను గౌరవించుకుంటున్నాడు. ఈ ప్రేమ గౌరవము కలిపితే సత్యము. అంటే ఏంటండి, ప్రేమకు గౌరవము చేకూరిస్తే సత్యము. దేవుడు తన తాను గురించి ఏం చెప్పుకుంటున్నాడండి, నన్ను నేను ప్రేమించుకుంటున్నాను, నన్ను నేను గౌరవించుకుంటున్నాను కాబట్టి నేను సత్యవంతుడను. దేవుడు తన గురించి తను ఏం చెప్తున్నాడండి, దేవుడు ఏమంటాడండి, సత్యవంతుడు. అంటే ఏంటండి, నాతో నేను ప్రేమలో పడ్డాను. నాతో నేను పక్కన వాళ్ళతో కాదండి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తాం మనం. ఏమండి, ఫిబ్రవరి 14 వాలంటైర్స్ డే ఏంటండి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కానీ నన్ను నేను ప్రేమించుకుంటున్నాను అన్న దానికి దేవుడు సాదృశ్యంగా ఉన్నాడు. దేవుడు ఎవరు అంటే తనతో తాను ప్రేమలో ఉన్నవాడు. దేవుడు అనగా తనతో తాను ప్రేమలో ఉన్నటువంటి వాడు. దేవుడు ఏమై ఉన్నాడంటే ఆత్మ. అంటే ఏంటండి, ఆత్మ దేవుని యొక్క ఆత్మ ఏం చేస్తుందంటే తనతో తాను ప్రేమలో పడేటట్టు చేస్తుంది. ఇప్పుడు మనమందరము కూడా యేసు ప్రభువై ఉన్నాడని ఒప్పుకున్నాం. అంటే మన ఎవరే అంటే కొరింథీయుల రాసిన పత్రికలో ఏంటంటే, ఎవరైతే యేసు ప్రభు అని ఒప్పుకుంటున్నారో వారిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు లేకుండా ఎవడనూ కూడా యేసు ప్రభువని ఒప్పుకోడు. ఎవడైనాను యేసు ప్రభువని ఒప్పుకుంటున్నాడు అంటే వానిలో పరిశుద్ధాత్మ ఉంది. ఈ ఆత్మ ఏం చేస్తుందంట, తనతో తాను ప్రేమలో పడేటట్టు చేస్తుంది. అంటే ఇప్పుడు దేవుని ఆత్మ మనకి ఎందుకు ఇవ్వబడింది, మనతో మనము ప్రేమలో పడినట్లుగా మనకు పరిశుద్ధాత్మ అనేది ఇవ్వబడింది. ఏంటిదండి, నాతో నేనేం చేయాలి, ప్రేమలో పడాలి. నాతో నేను ప్రేమలో పడితేనే కానీ నేను దేవుణ్ణి ప్రేమించలేను, దేవుణ్ణి ప్రేమించలేను. నేను ఎవరిని, దేవుని సృష్టిని. దేవుని సృష్టిని ప్రేమించకుండా దేవుణ్ణి ప్రేమించలేము. అంటే ఏంటండి, నన్ను నేను ప్రేమించుకుంటేనే దేవుణ్ణి ప్రేమించగలను, ఆయన సృష్టిని ప్రేమించగలను, ఆయన చేసిన కార్యాలను ప్రేమించగలను. అర్థమవుతుందండి. అంటే ఏంటండి, ఆది కాండం మూడో అధ్యాయం ఐదో వచనం అవ ఏం చేసింది, మీరు ఈ పండు తినమున చావనే చావరు అన్నాడు. కానీ అదే ఆది కాండం 2:17 మీరు ఈ పండు తిన్న దినమున నిశ్చయముగా చచ్చేద్దరు అన్నాడు దేవుడు. అంటే ఏంటండి, ఆ పండు ఏం చేసిందండి తమ్మును తాము ప్రేమించుకోకుండా చేసింది. అంటే ఏంటి, వారు ప్రేమలో పడకుండా ఆ పండు ఏం చేసింది, అడ్డుపడింది. దాన్ని ఏమంటున్నాడు దేవుడు, మరణము. నీ అంటే ఏంటండి, ఆ రోజున జరిగింది ఏంటి, మరణము అంటే ఆ పండు తిన్న దినమున వారి నేత్రములు ఎవరికి తెరవబడ్డాయి, వారికి తెరవబడ్డాయి. ఎవరికండి, వారికి తెరవబడి వారు ఏమై ఉన్నామని చూసుకున్నారు, నగ్నంగా ఉన్నాము అని చూసుకున్నారు. దాన్ని ఏమంటున్నాడు దేవుడు, మరణము. అంటే ఏంటండి, ఎప్పుడూ కూడా మన నేత్రములు ఎవరికి తెరవబడాలనుకుంటున్నాడు ఆయన. ఆయన మన ఎలా చేశాడు, ఆయన పోలికలో ఆయన స్వభావములో. యోగ గ్రంథంలో చూసుకుంటే దేవుడు తన మనసు తన మీద పెట్టుకుని ఒక్క క్షణము పాటు గాలిని మూసేస్తే మనం బ్రతకలేమండి ఈ లోకంలో అంటాడు. అంటే దేవుడు తన మనసు తన మీద పెట్టుకున్నవాడు కాడు. ఇంకా ఏం చేస్తుంది, ఇంకా వాక్యం సెలవిస్తున్నాడు. అంటే దేవుడు ఏం చేస్తున్నాడు, మన కొరకు చింతిస్తున్నాడు. అంటే ఏంటండి, దేవుడిని మనసులో మనకు చోటిచ్చాడు. దేవుడు తన మనసులో ఏం చేశాడు, మనకు చోటిచ్చాడు. తర్వాత దేవుడు తన యొక్క
అరచేతిలో మనం ఏం చేసినండి చెక్కుకొని ఉన్నాడు. అంటే ఏంటండి, దేవుడు మనలను చూస్తున్నాడు, దేవుడు మన గురించి ఆలోచిస్తున్నాడు. మరి మనం ఏం చేస్తున్నాండి, మనం గురించి మనమే ఆలోచించుకుంటున్నాం. దాన్ని ఏమంటున్నాడు దేవుడు, మరణము. దాన్ని ఏమంటున్నాడని దేవుడు, మరణము. అంటే ఇప్పుడు ఏంటి, అందుకనే రోమీయులకు రాసిన పత్రిక 1:28 చూసింటే, వారు తమ మనసులో దేవునికి చోటీయ నొల్లక పోయిరి గనుక దేవుడు వారిని భ్రష్ట మనసుకు అప్పగించెను అంటాడు. దేవుడు వారిని దేనికి అప్పగించండి, భ్రష్ట మనసుకు. ఎందుకండి, దేవుడు అంటే వారు తమ మనసుల్లో దేవునికి చోటీయలేదు. ఎఫెసీయుల రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వచనంలో కూడా అదే మాట, 18వ వచనంలో అదే మాట చెప్తాడు, అంధకారమైన మనసు గలవారు. అంటే ఏంటండి, తమ మనసులో తమకే తిరగబడినటువంటి వారు అంధకారమైన మనసు గలవారు అంటాడు. అర్థమవుతుందండి. అంటే ఏంటండి, ఎవరెవరైతే తమ మనసులో దేవునికి చోటిస్తారో వారు విశ్వాసులు, ఎవరెవరైతే తమ మనసులో దేవునికి చోటివ్వరో వారు అన్యజనులు. ఇక్కడ 4వ అధ్యాయం ఎఫెసీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో అన్యజనులు అంటే ఎవరని చెప్తూ అంధకారమైన మనసు గలవారు అంటాడు. అంటే ఏంటండి, అంటే నీవు నీ మనసులో దేవునికి చోటిస్తే నీ మనసు వెలుగుమయమో, నీ మనసులో నీవు దేవునికి చోటివ్వకపోతే ఆ మనసు అంధకారమైన మనసు. అంధకారమైన మనసు మరణము. నీవు నీ మనసులో దేవునికి చోటిస్తే నీ మనసు వెలుగుమయమో. అర్థమవుతుందండి. అంటే ఇప్పుడు చీకటి వెలుగులను వేరుపరిచేది ఎవరు అంటే నీవే, నీ మనసే, నీ మనసే. అదేవిధంగా దానియేలు గ్రంథంలో నెబుకద్నెజరు యొక్క కుమారుడు తన మనసును చంపుకున్న నేరక అతడు దేవుని యొక్క మందిరములో ఉన్నటువంటి ఆ యొక్క గిన్నెలను తీసుకొచ్చి అందులో ద్రాక్షారసము పోసుకుని తానును తన యొక్క తనతో పాటు ఉన్నటువంటి వారు దేనికి ఉపయోగించారండి ఆ వాటిని, దేవుని యొక్క మందిరములో దేవుని సేవ కొరకు ఉపయోగపడవలసినటువంటి ఆ యొక్క మందిర పాత్రలు దేనికి ఉపయోగించాడండి, ద్రాక్షారసం పోసుకుని తాగడానికి. దానికి దేవుడు ఏమన్నాడండి, నేను నిన్ను త్రాసులో తూచాను, నువ్వు తక్కువగా తూచబడ్డావు అంటాడు. అంటే ఏంటండి, అసలు దేవుని యొక్క మందిరము యొక్క విశిష్టత ఏంటి అంటే, దేవుని యొక్క మందిరము యొక్క విశిష్టత ఏమిటి అంటే, దోషులను నిర్దోషులుగా చేయుట. చెప్పండి, దేవుని యొక్క మందిరం యొక్క విశిష్టత ఏమిటి అంటే, దోషులను నిర్దోషులుగా మార్చుట. అందుకనే నిన్ను నువ్వు ఎప్పుడైనా దోషిగా కనబడితే నువ్వు ఎమ్మటే ఏం తీసుకోవాలండి, ఎద్దునో బర్రెనో మేకనో గొర్రెనో లేక ఎగిరే పావురాలనో తీసుకుని వచ్చి వాటి యొక్క రక్తమును మందిర ఆవరణములో చిందించడం ద్వారా నీవు నిర్దోషిగా తీర్చబడతావు. అంటే దేవుని యొక్క మందిరము అనగా దోషులను నిర్దోషులుగా చేయుట. ఈ రోజున దేవుని యొక్క ఆ రోజునైతే సిలువకు ముందు దేవుని యొక్క మందిరము మనుషుల బయట ఉందండి. కానీ ఈ రోజున దేవుని యొక్క మందిరము ఎవరు అంటే, యేసుక్రీస్తును తమ సొంత రక్షకునిగా అంగీకరించిన వారందరూ కూడా దేవుని యొక్క మందిరములై ఉన్నారు. అంటే మనం ఏం చేయాలండి, దోషులను నిర్దోషులుగా చేయాలి. అంటే దేవుడు నన్ను ఎందుకు పిలుచుకున్నాడు, దేవునికి నా పట్ల ప్రణాళిక ఏమై ఉన్నది, దేవునికి నా పట్ల ఏమి చిత్తమై ఉన్నది. అంటే మనము దోషములను పరిహరించాలి. మనం ఏం చేయాలండి, దోషములను పరిహరించాలి. అందుకనే అంటాడు యెషయా గ్రంథం 58వ అధ్యాయం 6వ వచనం చూసుకుంటే, కాడి మేమోను మేకులు తీయుటయు, తర్వాత దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, బంధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసం కాదా అంటున్నాడు. అంటే ఏంటండి, దోషములను పరిహరించాలి. ఏంటిదండి, దోషములను పరిహరించుటకు దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. నేను దోషులను నిర్దోషులుగా చేయటానికి
దేవుడు నన్ను ఈ లోకంలోనికి పంపి ఉన్నాడు. అదే యశాగ్రంథ 53వ అధ్యాయంలో, ఎందుకంటే ధనవంతులతో కలిసి అతడు కొల్లసొమ్ము విభాగించుకొనును అని అంటాడు. ఎందుకంటే అతడు అతిక్రమము చేయు వారిని గురించి విజ్ఞాపనము చేశాడు, అనేకులను నిర్దోషులనుగా చేశాడు అంటాడు. కాబట్టి అందరికి అన్ని నామముల కంటే పైనామం నేను ఆయనకి ఇచ్చాను. కాబట్టి సిలువలో ఆయన మరణము ద్వారా ఆయన అనేకులను ఏం చేశాడండి? నిర్దోషులుగా చేశాడు. కాబట్టి నేను ఆయనను ఏం చేశానండి? మరణము నుండి విడిపించాను అంటాడు. అంటే ఏంటండి, రేపొద్దున మనము కూడా దేవునితో పాటు అక్కడ కూర్చుండాలి, ఆయన రాజ్యములో ఉండాలి అంటే మనకు కూడా ఈ లోకములో పని ఇవ్వబడింది. అది ఏమిటి అంటే మనము ఇతరుల యొక్క దోషములను క్షమించాలి, మనము ఇతరుల యొక్క దోషములలో నుండి వారిని విడిపించాలి. అంటే మనకు పని ఇవ్వబడింది. ఈ ఆత్మ మనకు ఎందుకు ఇవ్వబడింది అంటే ఒక పని నిమిత్తము. అదే యశాగ్రంథం 42వ అధ్యాయం 1వ వచనంలో చూసుకున్నా, లేకపోతే అదే యశాగ్రంథం 61వ అధ్యాయం 1వ వచనంలో చూసుకున్నా, దేవుని ఆత్మ నా పైన ఉంది, ఎందుకంటే దీనులకు సువర్తమానము ప్రకటించుటకును అని చెప్పేసి అక్కడ నలిగిన హృదయము గల వారిని దృఢపరచడానికి అని చెప్పేసి మకమకలాడుచున్న వత్తిని నేను ఆర్పకుండా దానిని ఏం చేస్తానంటండి? వెలిగిస్తాను అంటాడు. నలిగిన రెల్లును నేను విరవను అంటాడు. అంటే ఏంటండి, ఆత్మనకు అంటే దేవుడికి అంటే యేసుప్రభు వారు ఆయన బాప్తిజం తీసుకున్నప్పుడు తీసుకుని ఒడ్డుకు వచ్చుచుండగా ఆయన ఒక పావురము వలె ఒక అంటే ఆత్మ పావురం వలె ఆయన మీద రాలడం యోహాన్ భక్తుడు చూచాడండి. పరలోకం నుండి ఇతడు నా ప్రియ కుమారుడు అనేటువంటి మాట కూడా యోహాను బాప్తిజమిచ్చి యోహాను విన్నాడు. ఏమండి అంటే దేవుడు అంటే ఎవరు దేవునికి ప్రియమైనటువంటి వారు? ఇప్పుడు ఎవరెవరైతే ఇతరుల యొక్క దోషములను పరిహరిస్తారో ఏమండి వారు దేవునికి ప్రియమైనటువంటి వారు, వారు దేవునికి ప్రియ కుమారులు. యేసుప్రభు వారు ఎందుకు ప్రియమైనాడండి? ఎందుకు దేవుడు ఏమని చెప్తున్నావు? ఇతడు ధనవంతులతో కలిసి కొల్లసొమ్ము విభాగించుకున్నాడు. అంటే ఏంటండి, రాజు ధనవంతులను ఏమంటాం అంటే రాజులు అంటాం. ఈ లోకంలో రాజు ఎవడరు అంటే ధనవంతుడు. అంటే ఇప్పుడు క్రీస్తు కూడా రాజు. ఎందుకు రాజు? అతడు ఏం చేస్తే రాజు అయ్యాడు? పని చేస్తే రాజు అయ్యాడు. ఏం చేస్తాడండి? పని చేస్తే రాజాడు. ఏం పని చేశాడు? దోషులను నిర్దోషులనుగా చేశాడు. దోషులను అదే ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఏంటంటే, క్రీస్తు చిందించిన రక్తము వలన మనకు విమోచన. క్రీస్తు చిందించిన రక్తము వలన మనకేంటండి విమోచన. ఎలా కలుగుతుంది ఇప్పుడు విమోచన? అంటే క్రీస్తు రక్తంలోనికి నేను పాలిభాగస్థుడిని ఎలా అవుతాను? ఆయన శరీరము తిని ఆయన రక్తం త్రావటం వల్ల నేను పాలిభాగస్థుడు అవుతున్నాను. కానీ ఆ పాలిభాగస్థుడిని దాన్ని స్థిరపరిచేది ఎప్పుడు? ఎప్పుడైతే నేను ఇతరులతోటి సంబంధం పెట్టుకుంటానో, ఎప్పుడైతే ఇతరులకు నేను ఉపయోగపడతానో అండి, అప్పుడు నేను ఎవరినండి? దేవునితో పాలిభాగస్థుడును. దేవునితో పాలు అంటే ఇప్పుడు దేవుడు నన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడండి? ఎందుకు నన్ను దేవుడు పిలుచుకున్నాడు? దేవుని పట్ల నా చిత్తం ఏంటండి అంటే నేను ఆయనతో పాలి భాగస్థుడు నవ్వునట్లుగా దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు, దేవుడు నన్ను పిలుచుకున్నాడు. దేవుని పట్ల నా సంకల్పము ఇదే. ఏంటిదండి? నేను ఇతరులకు సహాయపడాలి, వారి యొక్క కష్టాల్లో వారి యొక్క ఇబ్బందుల్లో నేను నా స్తోమతకు తగినట్టు నేను వారికి సహాయపడాలి. నా స్తోమతకి ఎక్కువ కాదండి, నా స్తోమతలో నా అర్హతలో నాకు కలిగిన దాంట్లో దానితో నేను ఏం చేయడానికి సహాయపడాలి. దాన్ని ఏమంటున్నాడు ఏమండి? వెలుగు అంటున్నాడు. దాన్ని ఏమంటున్నాడు ఇంకో రకంగా చూసుకుంటే వెలుగు. అంటే ఎప్పుడైతే నీవు ఇతరులకు సహాయపడతావో అప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు? నీ మనసులో దేవునికి చోటిచ్చు వాడవు. నీవు ఇతరులకు సహాయపడితే నీవు ఎవడివ్వండి?
దేవునికి చోటిచ్చేవాడు. ఒక మనిషి ఎరికో నుండి జెరూసలేం వెళ్తున్నాడండి. మార్గ మధ్యములో అతనిని కొందరు రోజు దుర్మార్గులో లేకపోతే దుండగులో అతనిని కొట్టి అతని దగ్గర ఉన్న విలాక్కుని కొన ప్రాణముతో అతడిని వదిలిపెట్టి వెళ్ళిపోయారండి. అప్పుడు లేవీడు వచ్చాడు, దాటిపోయాడు. కానీ అన్యజనుడు వచ్చాడు, చూచాడు, వాని మీద కనికరపడ్డాడు. ఏమండి, దేవుడు ఎవరిని మెచ్చుకుంటున్నాడు? ఇప్పుడు అతని మీద కనికరపడినటువంటి వాడినా, కనికరపడినటువంటి సుంకర్ని యాజకుడినా, లేవీడునా, అతని మీద జాలి పడినటువంటి వాడిని, అతనిని చేర్చుకున్నటువంటి వాడిని అంటే ఏంటండి? ఇప్పుడు మనం ఇతరుల ఇబ్బందులలో, ఇతరుల యొక్క అక్కర్లలో ఎప్పుడైతే మనము వారికి సహాయపడతామో అప్పుడు మనము మనలను మనము ప్రేమించుకున్న వారము. మనలో ఏముందని బయలుపడుతుందండి? సత్యం ఉన్నది. నాలో ఏముంది? సత్యం ఉన్నది. అంటే నేనెవడిని? సత్యవంతుడను. అంటే ఏంటి? దేవుడు ఎప్పుడైతే వాక్యమును తీసుకుని ఆ వాక్యమునకు క్రియారూపకం ఇచ్చి ఆ వాక్యాన్ని నెరవేరుస్తామో మనము సత్యవంతులము. మనలో ఏముందండి? సత్యం ఉంది. మనలో ఏముందండి? సత్యము ఉంది. ఎవరెవరిలో అయితే సత్యం ఉందో వారు శిష్యులండి. వారెవరండి? శిష్యులు. మొదట శిష్యులు అయితేనే కానీ సత్యమును గ్రహించరు. సత్యము వారిని ఏం చేయదండి? విడిపించదని లేఖనం సెలవిస్తుంది. లేఖనం ఏం సెలవిస్తుందండి? మొదట మనము దేవునికి శిష్యులం అవ్వాలి. శిష్యులం అయితేనే కానీ సత్యమును గ్రహించలేము. సత్యమును గ్రహిస్తేనే కానీ ఆ సత్యం వలన మనకు ఉపయోగము లేదు. అంటే ఎన్ని స్టెప్లు ఉన్నాయండి? మూడు స్టెప్లు. మొదట శిష్యులు అవ్వాలి, సత్యాన్ని గ్రహించాలి, ఆ సత్యం వలన విడిపింపబడాలి. అర్థమవుతుందండి? అంటే ఏంటండి, వాక్యము వస్తుంది అంటే మనము శిష్యులమండి. వాక్యం అంటే ఇప్పుడు మన సంఘానికి వెళ్తున్నామంటే మనం ఎవరము? శిష్యులము. సంఘంలో ఏమొస్తుంది? వాక్యము వస్తుంది. ఆ వాక్యమునుకి క్రియారూపకం ఇస్తే మనం ఎవరమండి? సత్యం మనలో ఉంది. సత్యం మనలో ఉంటే సత్యాన్ని మళ్ళీ ఏం చేయాలండి? గ్రహించాలి. సత్యాన్ని మళ్ళీ ఏం చేయాలని? గ్రహించాలి. అప్పుడు ఆ సత్యం వలన మనకి ఏంటిదండి? ఉపయోగము. ఆ సత్యం వలన మనకు ఉపయోగము. అర్థమవుందండి? అంటే ఈ రోజున మనలను సత్యవంతులుగా మార్చేది ఏంటిది అంటే మన మనసే మనలను సత్యవంతులుగా చేస్తుంది. మన మనసే మనలను అసత్యవంతులుగా చేస్తుంది. మన మనసులో దేవునికి చోటిస్తే మనము సత్యవంతులం. అంటే ఏంటండి, మన మనసులో వాక్యానికి చోటిస్తే, అంటే ఏంటండి, మనము వాక్యాన్ని ఆధారము చేసుకుంటే మనము ఎవరమండి? సత్యవంతులము. అంటే ఏంటండి, ఇప్పుడు దావీదును తీసుకుంటే దావీదు ఏమంటున్నాడండి? సైన్య ఇస్రాయేల్ సైన్యములకు అధిపతి అయిన యెహోవాను విసర్జించిన వీడు ఎవడు అని చెప్పేసి తన దేవుణ్ణి ఆధారం చేసుకుని గొలియాతు మీదకి వెళ్ళినటువంటి వాడు దావీదు. అంటే దేన్ని ఆధారం చేసుకున్నాడండి? నేను ఎవడనని చెప్తున్నాడు? ఇస్రాయేల్ సైన్యములకు అధిపతినని దేవుడు తన తాను సెలవిచ్చుకుంటున్నాడు. అంటే తన మనసులో దేవునికి చోటించినటువంటి వాడు దావీదు. తన మనసులో దేవునికి చోటించినటువంటి వాడు గొల్యాతు. అర్థమైందండి? అంటే ఇప్పుడు దావీదు సత్యవంతుడు, గొల్యాతు అసత్యవంతుడు. సత్యము అసత్యాన్ని జయించింది యుద్ధంలో. అంటే ఏంటండి, దావీదు గొల్యాతు మీదకి వెళ్ళి విజయాన్ని సాధించాడు. అంటే ఏ సాధించింది ఇప్పుడు? సత్యము అసత్యాన్ని జయించింది. సత్యము దావీదుని ఏం చేసింది? రాజుగా చేసింది. తన దేవుణ్ణి అతడు ఏం చేశాడు? ఆశ్రయముగా చేసుకున్నాడు. కీర్తన గ్రంథం 91వ అధ్యాయం 2వ వచనంలో ఏమంటాడు? ఏమని సెలవిస్తుంది? ఆయనే నాకు ఆశ్రయము, దుర్గము, ఆశ్రయ దుర్గము, ఆయనే నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడు అని అక్కడ సెలవిచ్చున్నాడు దావీదు. ఏమని చదివించినాడని? నా ఆశ్రయము. ఎలా అయ్యాడు దేవుడు దావీదుకి ఆశ్రయము? తన మనసులో దేవునికి స్థానము కల్పించుట ద్వారా తన దేవుణ్ణి తనకు ఆశ్రయంగా చేస్తున్నాడు. అంటే ఈ రోజున మనము మన దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాము. అంటే ఎక్కడ ఆశ్రయం ఇవ్వాలి ఆయనకి? మనసులో ఆశ్రయం ఇవ్వాలి. నీ మనసులో దేవునికి స్థానము కల్పిస్తే నీవు దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకుంటున్నావు, నీ కోటగా చేసుకుంటున్నావు, నీ దుర్గముగా ఆయన్ని నిలబెడుతున్నావు. అర్థమవుతుంది?
నీ మనసులో నీవు దేవునికి చోటిస్తే విజయమని చూస్తావు. ఏం చూస్తావండి? విజయాన్ని చూస్తావు. నీ మనసులో నీవు దేవునికి చోటిస్తే నీ హృదయము జ్ఞానముతో నిండి ఉంటుంది. అక్కడ రోమీ రాష్ట్ర పత్రిక 1:21 వచ్చినం, 1:21 ఏం చెప్తుంది? తమ దేవుణ్ణి దేవునిగా ఎరిగియో ఆయన్ని దేవునిగా మహిమపరచలేదు అంటాడు. అంటే ఏం చేయట్లేదు, తమ దేవుణ్ణి దేవునిగా ఎరిగి ఉన్నారు, కానీ తమ మనసులో వారు దేవునికి చోటు ఇవ్వటము లేదు. కాబట్టి వారిలో ఏమున్నాయండి? వాదములు ఉన్నాయి. ఏమున్నాయండి? ఇప్పుడు కోర్టులోకి వెళ్తాం, కోర్టులో ఏం చూస్తాం? వాది ప్రతివాది ఉంటారు, వాది ప్రతివాదులు ఉంటారు. ఇప్పుడు వాది ప్రతివాదులు ఎక్కడున్నారు? నీ మనసులోనే ఉన్నారు అంటాడు. వాది ప్రతివాదులు ఎక్కడున్నారండి? నీలోనే ఉన్నారంట. ఒకరికి ఒకరు విరుద్ధంగా వాదించుకుంటున్నారు. శరీరము ఆత్మకు, ఆత్మ శరీరానికి విరుద్ధంగా ఏర్పడుకున్నాయి, వాదించుకుంటున్నాయి అంటే. ఎప్పుడు? నీవు నీ మనసులో దేవునికి చోటు ఇవ్వకున్నప్పుడు. కానీ నీ మనసులో నీవు దేవునికి చోటిస్తే వాదములు ఏమైపోతాయి? అణిగిపోతాయి. అంటే ఏముంటుంది? నీతో నీకు సమాధానం ఉంటుంది. అంటే నీతో నీకు సమాధానం ఉండాలి అంటే నీవు దేవునికి మనసులో చోటు ఇవ్వాలి. నీతి వలన నిత్యము నీతి వలన సమాధానము కలుగును, నీతి వలన నిత్యము నిమ్మలము నిబ్బరము కలుగుతుంది అంటాడు. అంటే ఇప్పుడు నీతిలో సమాధానం ఉందంటే, నీతి అంటే ఏంటి? నీ మనసులో నీవు దేవునికి చోటు ఇవ్వడమే నీతి. అంటే ఏంటండి? నీతో నీవు సమాధానము కలిగి ఉంటావు. నీ మనసులో నీవు దేవునికి చోటిస్తే నీతో నీవు ప్రేమలో పడుతున్నావు. అంటే ఇప్పుడు ఏం చేస్తుంది? ప్రేమ సమాధానంను కలగజేస్తుంది. ప్రేమయే నీతి. ఓకేనండి? కళ్ళు మూసుకోండి. మీ దేహంలో మీకు ఎక్కడెక్కడైతే నొప్పులు ఉన్నాయో ఏమండి, అక్కడ మీ కుడిహస్తం పెట్టుకోండి. ఎప్పుడైతే వాక్యం విడుదలవుతుందో వెలుగు విడుదలవుతుంది. వెలుగు చీకటిని ఏం చేస్తుంది? తరిమేస్తుంది. అలాగే ఈ రోజున మీరు ఈ వాక్యం విన్న తర్వాత మీకు వెలుగు వచ్చి ఉన్నది కాబట్టి మీరు ఏ ఏ రంగాలలో మీరు అభివృద్ధిని చూసుకోవటం లేదో, జయాన్ని చూసుకోవటం లేదో, ఆయా రంగాలలో మీరు విజయం చూసుకుందరు కాక. కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తుంది. పరిశుద్ధుడా, పరమాత్ముడా, పరమశక్తి సంపన్నమైన దేవ, అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, త్రియేక దేవ, ఆది సంభూతుడా, మహాగణుడా, మహాపరిశుద్ధానికి వందనములు తండ్రి ప్రభా. నాయన, ఈ దినమున ప్రమతం తండ్రి ప్రభా, మీరు నన్ను నిలబెట్టుకుని ప్రమతం తండ్రి ప్రభా. నాయన, ప్రేమయే నీతి అని ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు సెలవిచ్చారు. ప్రేమ అంటే ఏంటి అంటే నీ మనసులో దేవునికి చోటు ఇవ్వడమే ప్రేమ అని మాకు ఈ ఉదయకాల సమయంలో తెలియజేసిన విధాన్ని అందుకే నీకు వందనాలు. నా తండ్రి దేవ, మేము మీ ప్రేమలో స్థిరపడాలి అంటే మేము మీ మా మనసులో వాక్యానికి చోటు ఇవ్వాలి, వాక్యాన్ని మా మనసులో స్థిరపరచుకోవాలి అని ఈ దినమున మీరు మాతో ముఖాముఖిగా మాట్లాడిన విధానానికే నీకు వందనాలు. నా తండ్రి, నా దేవ, నా రక్షణదుర్గమ్మ, నా శైలమ్మ, నా కొట్టైనటువంటి దేవ తండ్రి, ఇప్పుడు విత్తబడినటువంటి విత్తనములు ప్రమతం తండ్రి ప్రభా. నాయన, మా నా హృదయాలలో మంచి భూమిలో విత్తబడిన విత్తనముల వల్ల విత్తబడి 30 60 200గా ఫలించే కృపణ తండ్రి మీరు మాకు నాకు దయచేయమని విన్నాను తండ్రి. మీ నిన్ను ప్రేమించి ఈ కార్యక్రమంను వీక్షిస్తున్నటువంటి సోదరీ సోదరులకు కలిగినటువంటి ప్రమతం తండ్రి ప్రభా. నాయన, ప్రతి ఇబ్బందిని మీరు తీర్చమని వేడుకొంచున్నాను, వారి యొక్క హృదయ వాంఛనను మీరు తీర్చమని వేడుకొంచినంతని దేహాలలో ప్రమతం తండ్రి. మీరు ఎక్కడెక్కడైతే వారు తమ కుడిగస్థాలను పెట్టుకున్నారో ప్రమతం తండ్రి ప్రభా. నాయన, మీరు వారిని దర్శించమని విన్నాను. హోలీ స్పిరిట్గా పరిశుద్ధాత్మ దేవ, ఇప్పుడే మీ బిడ్డలను మీరు తాకమని వేడుకొంచాం. వారి యొక్క దర్శించి వారిని వాడే వారి యొక్క ఇబ్బందుల నుండి విడిపించి వారిని స్వస్థపరిచి బలపరిచి తగిన కార్యమును జరిగించి సకల ఘనత మహిమ ప్రభువులకు మీరే పొందుకోండి. ఏ స్నానాలు ప్రార్థిస్తున్నాం ప్రమతం. ఆమెన్ మరియు ఆమెన్.